think I will start now. So yesterday మనం ఒక ఒక ఫంక్షన్ ని ట్రై చేస్తున్నాము యాక్షన్ ఫంక్షన్ అని సో యాక్షన్ ఫంక్షన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే క్యాన్సిల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి ప్రాంప్ట్ అడుగుతున్నాం యూజర్ ని డు యు వాంట్ టు క్యాన్సిల్ దిస్ అపాయింట్మెంట్ యు కెన్ మెన్షన్ yes or no ఓకే ఇఫ్ యు సే yes దెన్ క్లిక్ ఆన్ ఓకే ఓకే వి సపోజ్ టు డిలీట్ దిస్ వన్ सो ऐक्चुअली निन्न ई मेथड अनेदि काल अवुतो लेदु सो मनम ई रोज़ लाग लो चूस्तामु अंटे लाग लो मन ओक लाग जनरेट चेस्तुन्नाम इक्कड लाग पेट्टामु सो लेट्स ओपन दिस कंट्रोलर सो इंदुलो इक्कडिकि फस्ट चेसि मनम ओक डिलीट ऑपरेशन चेयकपोयिना कूडा फस्ट इक्कडिकि रिकॉर्ड वस्तुंदा लेदा मन ए रिकॉर्ड अयिते मन क्यान्सल चेस्तुन्नामु आ रिकॉर्ड नेम वस्तुंदा लेदा अनि मनम वेरिफाई चेसुकुंटुन्नामु सो ఇక్కడ లాగ్స్ ఓపెన్ అయినాయి సో లాగ్స్ ఓపెన్ చేస్తే డీబగ్ అని పెట్టి ఇక్కడ క్లిక్ చేస్తే ఐ థింక్ వన్ ఆఫ్ దీస్ పేజెస్ లాగ్స్ వి జస్ట్ ఓపెన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ దట్ కన్స్ట్రక్టర్ వచ్చింది సో క్లిక్ ఆన్ దిస్ వన్ సో ఇక్కడ చూడొచ్చు లైన్ నెంబర్ 50 రికార్డ్ టు డిలీట్ is VACC vaccine 11 అని ఉంది అంటే మనం 11 మీద క్లిక్ చేసినాం కాబట్టి 11 వచ్చింది సో లెట్ us remove this everything logs and then we try now so I will try this 7 one click on yes so alerts అనేది నేను పెట్టుకున్నాను ఇక్కడ ఆఫ్టర్ కాలింగ్ వచ్చిందా లేదా బిఫోర్ కాలింగ్ వచ్చిందా లేదా అని ఇక్కడ ఒక లాగ్ జనరేట్ అయినది ఇక్కడ ఈ లాగ్స్ ని క్లిక్ చేయండి సో మనకి దీన్ని క్లిక్ చేసినప్పుడు క్యాన్సిల్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందో ఒకసారి కోడ్ చూద్దాము క్యాన్సిల్ అపాయింట్మెంట్ ని క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ జావా స్క్రిప్ట్ కాల్ చేస్తున్నాము ఇది జావా స్క్రిప్ట్ కి వెళ్ళి జావా స్క్రిప్ట్ లో ఒక ఫంక్షన్ కాల్ అవుతుంది ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఇచ్చే ప్రాంప్ట్ ఇస్తుంది డు యు వాంట్ టు డిలీట్ క్యాన్సిల్ దిస్ అపాయింట్మెంట్ అని ఇఫ్ దే సే yes then we are generate displaying alert but alert is just for testing purpose we can remove this we are calling a action function so ikkada action function undi kind action function rasam manam action function lo name em aithe untado ee name ni javascript lo call chesamo ante when you call this that related action in the apex will fire this is apex method so enduku ila rastunnam ante javascript lo mon something user ni adigina tarvata direct ga apex ni call cheyalem kabatti eppudaina javascript nunchi apex ni call cheyalante mon action function ni call cheyochu function ni call chestamu but we want it to send a data as well whatever the record you are clicking on ee record ni mon apex ki pampiste apex lo delete ani operation cheskovachu dan kosam ayi mon em chestunnam ante param ani rastunnam ikkada సో ఇక్కడ పారామ్ లో మనం ఏం చేయాలంటే జనరలీ వాల్యూ అనేది మనం ఏమి స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ లో నుంచి ఒక మెథడ్ ని కాల్ చేస్తామో దాని యొక్క బ్రాకెట్స్ లో ఈ పారాంథసిస్ లో ఏమైతే పెడతామో అవి పారామ్స్ గా యాక్ట్ చేస్తాయి అన్నమాట మనం చేయాల్సింది అంటూ ఏంటంటే జస్ట్ పారామ్ అండ్ దెన్ నేమ్ వి నీడ్ టు ప్రొవైడ్ అండ్ దెన్ అసైన్ టు సో యెస్టర్డే వాట్ ఆర్ వి వాట్ ఐ వాస్ డూయింగ్ ఇస్ నేమ్ కూడా నేను ఎక్స్క్లేమేటరీ మార్క్ ఇచ్చాను ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఆర్ బైండింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను దీన్ని సో దానివల్ల అది ఈ నేమ్ కి మ్యాప్ చేసుకోలేక అది మెథడ్ అనేది కాల్ అవ్వలేదు అన్నమాట సో వి సపోజ్ టు నాట్ గివ్ దిస్ వన్ వి జస్ట్ నీడ్ టు ప్రొవైడ్ నేమ్ జనరల్ నేమ్ నాట్ ఏ ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఇది ఫార్ములా ఎక్స్ప్రెషన్ ఇలా వస్తే బ్రాకెట్స్ లో ఆర్ బైండింగ్ ఎక్స్ప్రెషన్ ఫార్ములా ఎక్స్ప్రెషన్ రావద్దు నేమ్ కి ఓకే సో అందుకనే ఈ దీనిలో కాల్ అవ్వలేదు అనమాట సో ఈ రోజు కాల్ అవుతుంది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చి మనకి రికార్డ్ టు డిలీట్ అని చెప్పేసి మనకి ఈ లాగ్ లో చూడొచ్చు ఏ రికార్డ్ లాగ్ క్లిక్ చేయండి డీబగ్ లాగ్ ఐ థింక్ దిస్ వన్ ఇక్కడ చూడొచ్చు రికార్డ్ డిలీట్ విఏసీసీ 7 7 మీద క్లిక్ చేస్తే 7 వస్తుంది ఏదైనా క్లిక్ చేయండి దాని రిలేటెడ్ రికార్డ్ మాత్రమే ఇక్కడికి లాగ్ లో అనేది వస్తుంది అన్నమాట సో బేసికలీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు హౌ టు సెండ్ ఎ డేటా నౌ ఈ డేటా అనేది ఎలా సెండ్ చేస్తున్నాం అనేది మనము గమనించాలి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైతే నువ్వు ఏ రికార్డ్ అయితే డిలీట్ చేస్తున్నావో ఆ రికార్డ్ ని
అపెక్స్ కి ఎలా పాస్ చేస్తావు, లేదా సింప్లీ అడిగే క్వశ్చన్ వచ్చేసి విజువల్ ఫోర్స్ పేజ్ నుంచి ఒక రికార్డ్ క్లిక్ చేస్తాను, సేమ్ రికార్డ్ ఐడి కావచ్చు, రికార్డ్ నేమ్ కావచ్చు, ద డేటా, ఎనీ డేటా, హౌ విల్ యూ సెండ్ ఇట్ టు అపెక్స్. ఓకే, సో దిస్ అపెక్స్ పారామ్స్ వీ కెన్ యూస్ పారామ్స్ ఈస్ దిస్ పారామ్స్ విల్ సెండ్ ఏ డేటా టు పర్టికులర్ వేరియబుల్ ఇన్ ద అపెక్స్. ఓకే, యూ కెన్ యాక్సెస్ దిస్ వేరియబుల్ నౌ ఇన్ ద అపెక్స్ క్లాస్. This variable you can access anywhere in the apex methods. I am going to use this in the delete method. I can write a DMA statement here. So delete any variable name is delete available. Generally delete cheyalante query cheyalanamata manamu. We need to fetch that record. So we need to fetch this slot information, slot confirmation data. And this kavali ikkadiki ఏదో ఒక వేరియబుల్ నేమ్ పెట్టాను ఇక్కడ క్లాస్టింగ్ సెలెక్ట్ ఐడి ఫ్రమ్ ది సబ్జెక్ట్ వేర్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు ద నేమ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పారామ్స్. సో ఏ రికార్డ్ అయితే మనం క్లిక్ చేస్తున్నామో ఆ నేమ్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అపెక్స్ లోకి లాగ్ లో చూసాం లైన్ నెంబర్ 50 లో నేమ్ వచ్చింది. ఆ నేమ్ తో మనం క్వెరీ చేస్తున్నాం వేర్ ఈ అబ్జెక్ట్ లో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ద నేమ్ కమింగ్ ఫ్రమ్ ద పారామ్స్. ఓకే, ఏదైతే మనం క్లిక్ చేస్తామో ఆ నేమ్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. Now we will be getting a one record here. Okay, so that record we can delete here. In the next step we can write a delete statement and then the variable that we want to delete. So okay, this is the statement now. Delete is a DMS statement. How we were doing earlier, insert is a statement, right? If there any rust no one insert anything. So if generally delete is a statement which requires list of records and a single record to delete. So ante ikkada query chese query data vachese list of records ena undochu. లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అయినా రావచ్చు, లేదా ఒక రికార్డ్ అయినా సరే ఇది డిలీట్ అనేది జరుగుతుంది అనమాట. డిలీట్ అని చేస్తే మల్టిపుల్ రికార్డ్స్ అయినా సింగిల్ రికార్డ్ అయినా డిలీట్ చేస్తే దాన్ని డిలీట్ చేసేటప్పుడు కావాల్సిన దానికి ఏంటంటే రికార్డ్స్ వచ్చాం. అది సింగిల్ వేరియబుల్ కావచ్చు, మల్టిపుల్ వేరియబుల్స్ అయినా మల్టిపుల్ రికార్డ్స్ అయినా కావచ్చు. నా విల్ సీ వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ టు డిలీట్ అయిన సేవ్ దిస్ అండ్ దెన్ సేవ్ హియర్. వి విల్ రిమూవ్ ద అలర్ట్స్. వి డోంట్ వాంట్ అలర్ట్. And then request is and then try to delete one record. I will delete this record. Let's say everything yes. And user is confirming. Do you want to yes or no? Okay. So now, if it's not refreshed, it might have deleted. Or we don't know what is the status. Is it deleted? Is it not deleted? We don't know. We just try to refresh manually and then try to refresh. Let's see, 10th, 11th record le idiga delete ayipoyindi ante action jarigina tarvata adi refresh avvaledu. Okay, oka action jarugutundi ikkada, action jarugutundi back end lo kani idi inka refresh avvaledu. Delete ayipoyindi, operation jarigindi kani idi మనకి చూపించడం లేదు డిలీట్ అయిపోయిందా లేదా. ఇక్కడ రిఫ్రెష్ అనేది జరగడం లేదు. కావాలంటే మనం బ్యాక్ ఎండ్ లో వెరిఫై చేద్దాము. స్లాట్స్ బుకింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి కన్ఫర్మేషన్ స్లాట్ కన్ఫర్మేషన్ రైట్ స్లాట్ కన్ఫర్మేషన్ డేటా ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ డేటా చూద్దాము. 9 రికార్డ్స్ ఉన్నాయి చూడండి, ఆల్ క్లిక్ చేయండి. 10th రికార్డ్ లేదు, డిలీట్ అయిపోయింది. ఎక్కడి నుంచి విజన్ ఫోర్స్ పేజ్ నుంచి డిలీట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే what we need to do anytime action functions and action support, we need to refresh. Once the action specified action is done, we need to do a manual refresh. Sorry, that means not a manual, like we need to specify which block you wanted to refresh. So now it's supposed to refresh this block 2 basically. It is not. Let me put form there. So by
సెకండ్ డిలీట్ అయితే రీజన్ ఫోర్స్ బెల్ చూపించారు లేదు కాబట్టి రీజన్ ఫోర్స్ బెల్ రిఫ్రెష్ చేయి ప్రీ రికార్డింగ్ క్యాన్సిల్ చేస్తాము లెట్స్ సీ this time again again there may be a problem but generally whenever you refresh right we don't need to put everything also like form refresh చేయాల్సిన లేదు బ్లాక్ ఏదైతే మనకు కావాలో మనకు కావాల్సింది ఏంటి ఈ బ్లాక్ లో టేబుల్ ఉంది సో ఇది రిఫ్రెష్ అయితే చాలు కాబట్టి మళ్ళీ ఫామ్ ని మనం to refresh only it's not refreshed but basically we can generally it has to refresh then whatever the records are deleted it will not be there here might be query we can write so what we can do just write this query here again now refresh cancel this still not okay anyway it's not made okay so now we have four records but anyway data is deleting the refresh functionality is not happening to do refresh right so we can use this re-render functionality రీరెండర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే రీఫ్రెష్ చేయడం కోసం పర్టికులర్ బ్లాక్ ని ఈ యాక్షన్ జరిగిన తర్వాత జనరలీ ఈ యాక్షన్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నిజానికి అయితే మనకి ఇది జరగాలి ఇట్స్ నాట్ డూయింగ్ ఇన్ దిస్ కేస్ నౌ వి నో రెండర్ వి నో రీరెండర్ సో వన్ మోర్ థింగ్ వి కెన్ జస్ట్ సీ క్విక్లీ అండ్ దెన్ వి కెన్ స్టార్ట్ లైట్నింగ్ కంపోనెంట్ సో వన్ మోర్ థింగ్ వి నీడ్ టు డిస్కస్ ఈస్ rendered render as so we have discussed till now so ఇది ఏం చేస్తుందంటే render as అనే అట్రిబ్యూట్ జనరల్లీ ఒక పేజ్ ని pdf లాగాను ఒక పేజ్ ని ఎక్సెల్ లాగాను నోట్ ప్యాడ్ లాగాను డౌన్లోడ్ చేయాలన్నా లేదంటే పిడిఎఫ్ లాగా వ్యూ చేయాలన్నా మనం ఏం చేయాలంటే దీనికి రెండర్ యాస్ ఇస్ ఈక్వల్స్ టు పిడిఎఫ్ అని పెడితే పిడిఎఫ్ లాగా డౌన్లోడ్ చూపిస్తుంది అనమాట ఎక్సెల్ షీట్ లాగా లేదంటే అప్లికేషన్ ప్లస్ విడిస్ some name of that and then xls ఇలా పెట్టి ఎక్సెల్ షీట్ లాగా డౌన్లోడ్ అవుతాయి అన్నమాట నోట్ ప్యాడ్ లాగా కూడా అక్కడ టెక్స్ట్ అని పెడితే సరిపోతుంది ఓకే సో దర్ ఆర్ ఇట్ విల్ సపోర్ట్ ఫ్యూ టైప్స్ ఓకే సో ఒకటి వచ్చేసి పీడిఎఫ్ లాగా సపోర్ట్ చేస్తుంది నోట్ టెక్స్ట్ ఫైల్
okay, and then XL file, and then XML also, I guess XML also will support. So in a different types lo the in just manaku vachesi ee render as in support chestadannamata data sheet pdf. Okay, so ippudu manam ikkada oka button introduce cheddamu, export all slots book information, okay, all appointments information in the pushka oka oka button ikkada post cheddamu, then click chesthe అది ఇంకొక పేజ్ లాగా ఓపెన్ అయ్యి ఇక్కడైతే ఫోర్ యాక్సెస్ ఫోర్ స్లాట్స్ మీద స్లాట్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూపించాలన్నమాట. సో లెట్స్ ఇంట్రడ్యూస్ ఇట్ బటన్ హియర్. ఎక్స్పోర్ట్ డేటా ఇన్ బటన్. ఓకే, సో ఎక్స్పోర్ట్ యాస్ పిడిఎఫ్ ఇన్ బటన్. मेथड क्रिएट बेसिकली पेज एक्सपोर्ट चेंजो ओके एज ए पीडीएफ एज देयर आर सम एक्शंस इट मे नॉट सपोर्ट लेट्स सी. सो जनरली ఒక పేజ్ వచ్చేసి सपोर्ट चाहिए दाखी जनरल पेज पेज फर् एग्जापल पेजी अंदर जनरल पेज लोडे आ पेज पीडीएफ सपोर्ट दिशेज actions in this page, actions and then buttons and everything. So basically you can, whenever you click on this export button, what we are going to do, we will redirect to another page. That page would be simply a data displaying purpose. So we will create a one page slots information. सो ई पेज सिंपली टेबल 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 डेटा डिस्प्ले टेबल टेबल दिस पेज जनरली
దీన్ని మనం రెండు యాస్ పిడిఎఫ్ ఇస్తాం. Problem would be like me if I this one this one like style sheet I guess. Yeah. So you can see The data is exported as a PDF now. You can download here PDF. Okay. So you put the name on button click chest they put a general. ఓకే బటన్ ఎక్స్పోర్ట్ డేటా క్లిక్ చేసి ఏమైతే రికార్డ్స్ ఉన్నాయో అవి రావాలి. దానికోసం మనం ఒక పేజ్ క్రియేట్ చేసాం. దాన్ని జనరలీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే పీడిఎఫ్ లాగా వస్తుంది, కానీ మనకు కావాల్సిన బటన్ క్లిక్ చేసినప్పుడు కావాలి. కాబట్టి నేనేం చేస్తానంటే బటన్ క్లిక్ చేసినప్పుడు రీడైరెక్ట్ చేస్తాను ఈ పేజ్ నుంచి ఇంకొక పేజ్కి. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే ఏమైతే ఈ పేజ్ రాసామో ఆ పేజ్ని నేను ఇక్కడ కంట్రోలర్లో పేజ్ రెఫరెన్స్ రాస్తాను. Page reference slots permission PDF. Okay, save just some. So now you just click in this button, your data. Whatever the data we have, it can be exported as PDF. See, but the format is little bit different. Everybody aware of this. But generally, the format is the same. Rakapochu, ikkada intakamundu emaithe undo. Okay. ఈ ఫార్మాట్ సేమ్ ఫార్మాట్ రాకపోవచ్చు. దానికోసం మనం ఎక్స్ట్రా సిఎస్ఎస్ స్టైలింగ్ అనేది రాసుకోవాలి మనకు ప్రాపర్ గా రావడం కోసం పీడిఎఫ్ లో. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ జనరలీ ఒక డేటా అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అన్నమాట. వ్యాక్సినేటెడ్ ఇన్ ఫర్ రెఫరెన్స్ నంబర్ అండ్ సిటిజన్ అండ్ దెన్ వ్యాక్సిన్ అండ్ దెన్ వ్యాక్సిన్ నేమ్ అండ్ దెన్ డేట్ ఆఫ్ వ్యాక్సిన్. సో మనకి ఇంకా స్పేస్ కావాలన్నా లేదంటే ఒక ఇక్కడ చూడండి వ్యాక్సిన్ రెఫరెన్స్ నంబర్ అనేది ఒక ఫీల్డ్, సిటిజన్ అనేది ఒక ఫీల్డ్, వ్యాక్సిన్ నేమ్ అనేది ఒక ఫీల్డ్. లిటిల్ బిట్ మిక్స్ అయిపోయింది. మనం ఏం చేయాలంటే దీనికి కస్టమ్ టేబుల్ రాసుకోవడము లేదంటే దీనికి ఏదైనా స్టైల్స్ పెట్టుకొని ఆ డేటా అనేది కరెక్ట్ గా వచ్చేటట్లు మనం చేసుకోవచ్చు. ఎనీవే వీ కెన్ డౌన్లోడ్ దిస్ ఆల్సో. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ లింక్స్, యూ కెన్ గో టు ద లింక్ డేటా యాజ్ వెల్, ఆర్ యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ దిస్ ఆర్ ప్రింట్ దిస్. Okay, so that is possible. We can download also. Okay, and then open this, and then you can see the data. So this is all about generally mana application. Okkasari manam first nunchi application chuddamu, em build chesam anedi mana home screen nunchi chuddamu. So let's go to home page. ఓకే, పేజ్ కూడా మనం పీడిఎఫ్ అనేది పెట్టి ఉండొచ్చు, రెండెడ్ యాస్ పీడిఎఫ్ అనేది. సో లైట్నింగ్ స్టైల్ సీట్స్ ఉన్నప్పుడు ఇది వర్క్ అవడం లేదు. స్టైల్ సీట్స్ జనరల్ ఏ పేజ్ అయినా పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ అవుతుంది. బేసికలీ దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్ పీడిఎఫ్ ది స్క్రీన్. Just previewed now. Yeah. So lightning style sheets. Yeah, so in this screen, as we know, we can register, we can sign in. We can search. Okay, so let's say you are already registered, you can sign in here. So this block we supposed to not show if you wanted to sign in. Okay, so anyway
We are going to sign in now. Let's register first. So this is my name and my username and phone number and email ID. Okay, so the action function, action support and last time on last time on చిన్న ప్రాబ్లం ఉంది, అది ఏమైనది నేను ఇంకా చూడలేదు. ఐ థింక్ సమ్ దట్ ఈస్ ప్రివెంటింగ్ అస్ టు సేవ్ ద డేటా. జస్ట్ రైటింగ్ డౌన్ దిస్. సో ఒక కోడ్ ని కమెంట్ చేయాలి అంటే ఒక లేదా కమెంట్స్ అనేది పెట్టుకోవాలి. అపెక్స్ పేజ్ లో ఆర్ విజువల్ ఫోర్స్ పేజ్ అనుకుంటే మనం ఇలాంటి ట్యాగ్ వాడాలన్నమాట. లైక్ ఏదైనా మెన్షన్ చేయడం కోసం దిస్ కోడ్ is causing problem. So this is commented and mentioned jada kosam ela pettachu leda ee code work avuthu anukunnappudu manamu ilanti symbol start chesi ending lo ilanti pettal anamata arrow marks. Okay, idi comments antamu single line aina multi line aina visual force space lo ide vaadtam. Ade apex lo aithe manaku telusu apex lo aithe something raayali సింగిల్ కోడ్ సింగిల్ కమాండ్స్ అయితే దిస్ ఈస్ సిటిజన్ కంట్రోలర్ యూస్ టు గెట్ సిటిజన్ డేటా. సో దిస్ ఈస్ సింగిల్ లైన్ కమెంట్ అనమాట. అపెక్స్ లో స్లాష్ అని ఇస్తాము, స్లాష్ డబుల్ స్లాషెస్ ఇస్తే సింగిల్ లైన్ కమెంట్. అదే మల్టిపుల్ లైన్స్ ఈ లైన్స్ అంతా కమెంట్ చేయాలనుకో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కమెంట్ చేయాలనుకో స్లాష్ స్టార్ అండ్ దెన్ అగైన్ స్టార్ స్లాష్. సో పెడితే ఇప్పుడు ఇదంతా లైన్స్ అంతా కమెంట్ అయిపోయినాయి, వర్క్ అవ్వవు అనమాట ఇంకా. ఓకే, సో ఈ కోడ్ అంతా ఇంకా వర్క్ అవ్వదు. సో ఇది మల్టీ లైన్ కమెంట్ అంటాము, దీన్ని సింగిల్ లైన్ కమెంట్ అంటాము. వి కెన్ రైట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్. సో దిస్ ఈస్ సింగిల్ లైన్ కమెంట్. సో కమెంట్స్ అనేవి జనరల్లీ ఎందుకు యూస్ చేస్తాం? టు డిస్క్రైబ్ అబౌట్ సంథింగ్ ఆర్ టు మేక్ ఎ కోడ్ ఇన్యాక్టివ్. ఒకటి చెప్పడం కోసం ఎందుకు ఇది రాస్తున్నాము అని. రెండోది వచ్చేసి కోడ్ వర్క్ అవ్వద్దు అనుకున్నప్పుడు కూడా ఇలానే కమెంట్స్ పెడతాం, టూ లైన్స్. ఓకే, ఇది సింగిల్ లైన్ కమెంట్స్. ఒక లైన్ కమెంట్ చేయాలంటే మల్టిపుల్ లైన్స్ ఉన్నాయనుకో ఇలా పెడతాం అనమాట. ఈ మధ్యలో కోడ్ ఏమైతే ఉందో, ఓకే కోడ్ వన్ లైన్ వన్ లైన్ టూ ఇలా ఉన్నాయనుకున్నాం. ఇలా ఉండొచ్చు, ఇలా అన్ని లైన్స్ ని కమెంట్ చేయాలంటే ఇట్లా రాయొచ్చు అనమాట మనం. ఓకే, ఇది మల్టీ లైన్ కమెంట్ ఇన్ అపెక్స్. ఓకే, సో పైన వచ్చేసి సింగిల్ లైన్ కమెంట్ ఇన్ అపెక్స్. నౌ విజువల్ ఫోర్స్ పేలో ఎట్లా రాయాలి కమెంట్స్ అంటే వీ కెన్ ఆల్వేస్ యూస్ ఫర్ సింగిల్ ఆర్ మల్టీ లైక్ దిస్. సో ఈ మధ్యలో ఏమైతే నువ్వు కమెంట్ చేయాలి, అదైతే ఏమైనా రాయాలనుకుంటే అది రాయొచ్చు. దిస్ పేజ్ ఈస్ యూస్ టు షో కస్టమర్స్ డేటా అని మెన్షన్ చేయొచ్చు. లేదా కోడ్ ఉందనుకో, కోడ్ పర్టికులర్ లైన్ కమాండ్ లైన్ సంథింగ్ ఏమో రాస్తున్నాను, దాన్ని కమెంట్ చేయాలని ఇట్లానే వర్క్ అవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కమాండ్ బటన్ ఇది యూస్ లేదనుకుందాం, అప్పుడు ఇలా పెట్టచ్చు. మళ్ళీ ఎప్పుడైనా ఫర్దర్ గా యూస్ చేసుకోవాలి దాన్ని అనుకున్నప్పుడు ఇలా కమెంట్స్ చేసి వదిలేయచ్చు అనమాట. ఓకే, సో నౌ సో వి ఆర్ గోయింగ్ టు యూస్ హోమ్ పేజ్. పేజ్ లో ఇది కమెంట్స్ చేసాము, సమ్ ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. రిఫ్రెష్ చేయి, రిజిస్టర్ my username is ready, my password is ready, submit this, we'll go to sign in page, my username and
enter my password. Submit. So since actually I am not registered, but as of now showing all registered slots in the system. Okay, and then we can add a family members. Ikkada action raledu, click chesthe em jaragali, add family members raalante maybe suppose oka block anedi open cheyochu. Ikkada as of now if I wanted to book a slot, I can open this, I can select the related vaccine. I am writing a Covishield and then select my name here. సెర్చ్ చేస్తాను నా నేమ్ ఉందా లేదా అనేది. మేబీ ఐ కెన్ సెలెక్ట్ దిస్ డేట్ అండ్ దెన్ సేవ్ దిస్. విల్ గో టు హోమ్ పేజ్ అగైన్. సో హియర్ మై నేమ్ వుడ్ బి షోయింగ్ హియర్ అండ్ ద డేట్. ఓకే, సో ఇఫ్ ఐ వాంటెడ్ టు క్యాన్సిల్, ఐ కెన్ క్యాన్సిల్ దిస్ ఎనీ టైమ్. ఓకే, సో బేసికలీ ఇట్ హ్యాస్ టు రిఫ్రెష్, ఇట్ ఇస్ నాట్ రిఫ్రెషింగ్ నౌ. ఇఫ్ దెన్ మాన్యువల్లీ రిఫ్రెష్ దిస్, యు కెన్ సీ మై డేటా ఇస్ డిలీటెడ్. So like this, we can maintain the obligation using a visual floats page. Okay, so you can show images also in the top of the screen and the bottom of the screen, and then maybe some left side you can show some companies, some data or some promotions. Okay, whatever is required, you can divide the page in the top. If you are in the slot booking page, and then pina ఇమేజెస్ డిస్ప్లే చేయొచ్చు ఒక ఫిక్స్డ్ గా అన్నమాట, కంపెనీ లోగోస్ కావచ్చు ఇలాంటివంతా. సో మనం ప్లెయిన్ గా చేస్తే మన ఇమేజెస్ ఏం డిస్ప్లే చేయడం లేదు, ప్రెసెంట్ హెడర్స్ ఫోటోస్ ఏం డిస్ప్లే చేయడం లేదు. సో దిస్ ఈస్ ఆల్ అప్లికేషన్ అబౌట్ సమ్ కోవాక్సిన్ కస్టమైజేషన్. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ హియర్ యు సీ. సో ఇప్పుడు ఇదే అప్లికేషన్ మనం ఏం చేయొచ్చు అంటే దీన్నే ట్యాబ్ లాగా మెయిన్ హోమ్ పేజ్ ఇవన్నీ తీసేసి, ఇవన్నీ మొత్తం తీసేసి డైరెక్ట్ ఇట్లా హోమ్ పేజ్ లోనో లేదంటే ఇక్కడ ఒక ఒక సింగిల్ ట్యాబ్ లాగా చూపించచ్చు అనమాట. సో లెట్స్ సే హోమ్ పేజ్ లాగా కూడా చూపించచ్చు లేదా ఒక ట్యాబ్ లాగా చూపించచ్చు. సో ఇవన్నీ డిలీట్ చేసేయచ్చు. సో లెట్స్ క్రియేట్ ఏ సింపుల్ అప్లికేషన్. ఇన్ దాట్ వి విల్ డిస్ప్లే దిస్ వన్. సో ఫస్ట్ ఒక ట్యాబ్ లాగా క్రియేట్ చేద్దాం. కస్టమర్ తెలియదు కదా ప్రివ్యూ చేయాలని, ఎండ్ యూజర్ కి తెలియదు కదా డెవలపర్ కన్సోల్ కి వెళ్ళాలి నేను పేజ్ చూడాలని. కాబట్టి ఇదంతా డెవలపర్ చేస్తున్నాడు. ఓకే, ఎండ్ యూజర్ లాగిన్ అయినప్పుడు ఎండ్ యూజర్ కి డెవలపర్ కన్సోల్ కు వెళ్ళు నువ్వు ప్రివ్యూ చేయని చెప్పాం. మనం ఏం చేస్తాం, యూఐ లో ఆప్షన్ ఇస్తాం, as soon as customer logged in or citizen logged in, then he can see a tab register or a home page or welcome ane oka just oka message oka simple screen untadu ante. Kabatti ippudu em cheyabothunnam manam oka tab create chestam. Okay, I am going to create a tab. When I go to tabs, right, you see multiple tabs here: custom object tabs, web tabs, visual fort space, lightning component tabs, ivanni unnai. సో ఇవన్నీ లైట్నింగ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇవి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు విజువల్ ఫోర్స్ బేస్ ట్యాబ్ క్రియేట్ చేద్దాం. సో ఇవి చూడొచ్చు కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్. మనం ఏ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్లకి ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట జనరలీ. ఓకే, సో ద సేమ్ వే హియర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ విజువల్ ఫోర్స్ బేస్ ట్యాబ్ ఫర్ నౌ. సో అంటే ఏదైనా ఒక పేజ్ని, విజువల్ ఫోర్స్ బేస్ని మనం బిల్డ్ చేసిన పేజ్ని ఒక ట్యాబ్ లాగా చూపించాలి అప్లికేషన్ లో అనుకున్నప్పుడు విజువల్ ఫోర్స్ బేస్ ట్యాబ్ క్రియేట్ చేస్తాం. సెలెక్ట్ దిస్ అండ్ మల్టిపుల్ పేజెస్ విల్ లిస్ట్ అవుట్ హియర్. ఓకే, వాట్ ఎవర్ ద పేజ్ యూ వాంటెడ్ టు షో యూ కెన్ సెలెక్ట్. వి వాంట్ సిటిజన్స్ హోమ్ పేజ్ అండ్ దెన్ ఐ విల్ రైట్ రిజిస్టర్ జస్ట్ హోమ్ అని పెడతాను అంతే.
సో సేవ్ చేయి. ఇది ఒక జనరల్ ఒక ట్యాబ్, ఇప్పుడు సో ఒక ట్యాబ్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ వ్యాక్సినేటర్ అనేది ఒక ట్యాబ్. ఇప్పుడు వ్యాక్సినేటర్ క్లిక్ చేయండి, చూడండి ఇక్కడ పేజ్ వస్తుంది అనమాట మన పేజ్. యూ కెన్ సైన్ ఇన్ హియర్, ద సేమ్ లైక్ అవుట్పుట్ ఏమైతే ఉందో అది మన విజువల్ ఫోర్స్ వెళ్ళి చూసే వాళ్ళం. సరే ఇక్కడికి వెళ్ళి డెవలపర్ కన్సోల్కి వెళ్ళి ప్రివ్యూ అని చెప్పేసి నొక్కే వాళ్ళం. ఇప్పుడు అదే విజువల్ ఫోర్స్ పేజ్ ని ఒక ట్యాబ్ లాగా కూడా డిస్ప్లే చేస్తున్నాం. జనరలీ వి నో దీస్ ఆర్ ద ట్యాబ్స్ దట్ ఆర్ క్రియేటెడ్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ దట్ వి క్రియేటెడ్. సిటిజన్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, అవైలబుల్ వ్యాక్సిన్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇవన్నీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ రైట్, ఆబ్జెక్ట్స్ ని ట్యాబ్ లాగా డిస్ప్లే చేస్తున్నాం. వీటిని కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ అనొచ్చు మనము. ప్రతి ఒక ఆబ్జెక్ట్ కి బ్యాక్ ఎండ్ ఒక ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ట్యాబ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనం. దాంతో పాటు ఇప్పుడు కస్టమ్ ట్యాబ్ ఒకటి క్రియేట్ చేశాను ఇక్కడ, విచ్ ఇస్ విజువల్ ఫోర్ స్పేస్ ట్యాబ్. ఓకే, విజువల్ ఫోర్ స్పేస్ ని ఒక ట్యాబ్ లాగా డిస్ప్లే చేయొచ్చు. ఒక క్యాలిక్యులేటర్ అనేది ఒక విజువల్ ఫోర్ స్పేస్ అనుకుందాం, దాన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. ఓకే, యు సీ దెర్ ఇస్ నో యారో మార్క్ ఫర్ దిస్. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ హావింగ్ యారో మార్క్స్ ఎక్సెప్ట్ దిస్ బికాస్ దిస్ ఇస్ నాట్ ఏ ఆబ్జెక్ట్ ట్యాబ్. సో జనరలీ ఆబ్జెక్ట్ ట్యాబ్ కి యారో మార్క్ వస్తుంది కిందకి ఇలా. సో వెన్ యూ క్లిక్ ఆన్ దాట్ యూ కెన్ క్రియేట్ అ రికార్డ్, యూ కెన్ వ్యూ ద రీసెంట్ రికార్డ్స్. బట్ దిస్ ఇస్ ఏ కస్టమ్ మార్క్స్, సో యూ విల్ నాట్ హ్యావ్ ఏ ట్యాబ్ యారో మార్క్ హియర్. నౌ సింప్లీ ఐ డోంట్ వాంట్ టు షో ఎనీ కస్టమ్ ఆబ్జెక్ట్ టు ద యూజర్స్. దీస్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ లెట్స్ సే ఓన్లీ ఫర్ ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వాంట్స్ టు గో హియర్ అండ్ దెన్ దే కెన్ సీ హియర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఆర్ ద సిటిజన్స్ ఆర్ రిజిస్టర్డ్. బట్ లెట్స్ సే ద యూజర్ ప్రశాంత్ ఈస్ మెడికల్ చీఫ్, అరే అరుణ్ ఈస్ సిటిజన్. సో వెన్ ఎవర్ హీ వాంట్స్ హీ లాగ్డ్ ఇన్ దెన్ హీ డోంట్ వాంటెడ్ టు సీ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. హీ జస్ట్ వాంటెడ్ టు సీ అప్లికేషన్, ఎగ్జాక్ట్ అప్లికేషన్, ఎదర్ యూ కెన్ రిజిస్టర్ సైన్ ఇన్ ఆర్ సచ్ థింగ్స్. ఓకే, అండ్ వన్స్ ఈ సైన్ ఇన్ యూ కెన్ బుక్ ఎ స్లాట్. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే మనము ఈ ఆబ్జెక్ట్ యాక్సెస్ మొత్తము తీసేయచ్చు, లేదా మనం ఏం చేయొచ్చు అంటే ట్యాబ్స్ అన్ని యూజర్ కనిపించకుండా తీసేసి జస్ట్ కస్టమ్ వన్ ఏమైతుందో అదే పెట్టచ్చు అనమాట. ఓకే, సో ఫర్ నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ ద అప్లికేషన్, ఐ విల్ రిమూవ్ ద ట్యాబ్స్. ఓకే, I will go to App Manager. Let's go to App Manager. So our application will open. Let us create a new application. We will just put a code on the vaccine. Next, so I wanted to support this application in desktop and phone, and then set up navigation, standard navigation, click next, click next, just here. So navigation items and chupistunnadi ivanni tabs anamata, accounts, contacts, ivanni nenu ikkada just vaccinated ani maatrame select chestunnanu. Nothing is going to show, nothing. Okay, so ఇప్పుడు నేను ఇక్కడ ప్రొఫైల్స్ వచ్చేసి సిటిజన్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటాను, అంటే ఈ ఇద్దరు ప్రొఫైల్స్ మాత్రమే ఇప్పుడు అప్లికేషన్ అనేది కనిపించబోతుంది. అప్లికేషన్ లో మనకు మెయిన్ కనిపించేది ఏమి కనిపించదు, సింగిల్ అప్లికేషన్ లైక్ దిస్, సింగిల్ పేజ్. ఓకే, వి ఆర్ నాట్ గోయింగ్ టు షో ఎనీ ఆబ్జెక్ట్స్ టు ద యూజర్స్. సో దే డోంట్ హావ్ ఆప్షన్ నౌ టు గో, దే డోంట్ నో అట్ ఆల్ వాట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎ బ్యాక్ ఎండ్.
they will not see these two also. Let us see Arun profile, right? You have seen that. Arun ki login ayi check chestanu. So ippudu ikkada Arun unnadu kada. So first of all, Arun ee pages anni access chesukovali, atani profile lo access undali anamata. సో ఇంకొకటి అబౌట్ దిస్ ప్రొఫైల్ మనం వచ్చామో లేదో తెలియదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఇలా చూడండి అంటే ఇట్స్ వెరీ లాంగ్. ఒక ప్రొఫైల్లో ఏదైనా చెక్ చేయాలంటే వీఆర్ కన్ఫ్యూజింగ్, అసలు దీన్ని ఎందుకు చూసేది అని మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావచ్చు. ప్రొఫైల్ ఏంటి ఇంత కష్టంగా ఉందని ఫీల్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. చూడు ఇక్కడ పేజ్ లేఅవుట్స్, అన్ని ఆబ్జెక్ట్ పేజ్ లేఅవుట్ లిస్ట్ అవుట్ ఉన్నాయి. లెట్స్ కమ్ డౌన్ ఫీల్ లెవెల్ సెక్యూరిటీ, ఇవన్నీ అన్ని ఆబ్జెక్ట్ సంబంధించిన ఫీల్ లెవెల్ సెక్యూరిటీ ఉన్నాయి. ఇక్కడ ఒక దాన్ని క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ ఫీల్స్ అనేవి వస్తాయి. కరెక్ట్. నౌ జస్ట్ గో బ్యాక్ అగైన్ ఆర్ ఎడిట్ దిస్. వెన్ అవర్ యూ ఎడిట్ యూ విల్ సీ మెనీ థింగ్స్ ఇన్ ఎడిటబుల్ మోడ్ లైక్ అప్లికేషన్ సెటింగ్స్ అండ్ దెన్ మెనీ థింగ్స్, రైట్? సో ఇలా కాకుండా ఈ వ్యూ ఇలా కాకుండా ఎన్హాన్స్ రివ్యూ అనేది మనం ఎనేబుల్ చేయొచ్చు అనమాట. Enhanced view like user settings, user management settings lo kelli ikkada enhanced profile list view, enhanced profile user interface, select this, okay, and then go to profiles again. ప్రొఫైల్ ని ఓపెన్ చేయి, లైక్ సిటిజన్ ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం. సో అదే ప్రొఫైల్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక షార్ట్ కట్ లో ఆ సమరైజ్డ్ ఫార్మాట్ లో చూపిస్తుంది అనమాట. దీనే ఎన్హాన్స్డ్ లిస్ట్ వ్యూ అనొచ్చు అనమాట. సారీ, ఎన్హాన్స్డ్ ప్రొఫైల్ వ్యూ అనొచ్చు. లైక్ వి ఎనేబుల్ దిస్ ఆప్షన్ ప్రొఫైల్ యూజర్ ఇంటర్ఫేస్, ఎన్హాన్స్డ్ ప్రొఫైల్ యూజర్ ఇంటర్ఫేస్. వెన్ ఎవర్ యూ ఎనేబుల్ దాట్ యూ కెన్ సీ ద ప్రొఫైల్ ఈస్ నాట్ దట్ మచ్ బిగర్ నౌ. So you can see a shortcut format, or it is a good format where you can go to, if you want any object related things, go to object settings, object లోకి వెళ్ళు. ఇక్కడ ఆబ్జెక్ట్ కి సంబంధించిన అన్ని ఆబ్జెక్ట్లు, సారీ ఆబ్జెక్ట్ మొత్తం ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అవుట్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన సెట్టింగ్ ఏమైనా కావాలనుకుంటే, లైక్ సిటిజన్ ఆబ్జెక్ట్ కి వెళ్ళాలనుకుంటే సిటిజన్ కి వెళ్ళు. సిటిజన్స్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉంది చూడండి. సిటిజన్ ఆబ్జెక్ట్ కి ఏ పర్మిషన్స్ ఉన్నది ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తుంది. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 29 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి రీడ్, క్రియేట్, ఎడిట్ యాక్సెస్ ఉంది ప్రొఫైల్ కి. అండ్ దెన్ డిఫాల్ట్ ఆన్ అంటే ట్యాబ్ వచ్చేసి డిఫాల్ట్ ఆన్ ఉంది. సో దీన్ని ఎడిట్, దీని మీద క్లిక్ చేస్తే, సో యూ కెన్ ఎడిట్ దిస్. యూ కెన్ సీ రికార్డ్ టైప్స్ మోడిఫై చేసుకోవచ్చు ఇక్కడే. ఓకే, ట్యాబ్ సెట్టింగ్స్ ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు, రికార్డ్ టైప్ సెట్టింగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. దాని రిలేటెడ్ పేజ్ లేఅవుట్స్ కూడా మనం డిఫరెంట్ గా అసైన్ చేయొచ్చు. ప్లస్ యూ క్యాన్ సీ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఆల్సో. ఓకే, ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఆల్సో ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఆల్సో యూ క్యాన్ మేనేజ్ హియర్ అండ్ వన్ ప్లేస్ అబౌట్ ఆబ్జెక్ట్ యూ క్యాన్ మేనేజ్ ఎవ్రీథింగ్. బట్ ఇంతకు ముందు అలా కాదు, ట్యాబ్ సెట్టింగ్స్ ఒక దగ్గర ఉంటాయి, రికార్డ్ టైప్ సెట్టింగ్స్ ఒక దగ్గర ఉంటాయి. ఓకే, ఫీల్డ్ ఇలాంటి రీడ్, క్రియేట్, ఎడిట్ పర్మిషన్ లాస్ట్ లో ఉంటాయి. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ మన డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక దాన్ని మేనేజ్ చేయాలంటే ఇట్స్ డిఫికల్ట్ అండ్ దెన్ వెరీ లాంగ్ ఫార్మాట్. సో అదే ఇక్కడ ఈ ఎన్హాన్స్డ్ వ్యూలో ఇట్స్ ఈజీ. యూ కెన్ గో టు ప్రొఫైల్ ఓవర్ వ్యూ అగైన్. Okay, and then let's say you wanted to manage visual force pages, you can come here, visual force page section. So you can edit this and you can provide the access whatever you want. So ఇప్పుడు ఇది చాలా ఈజీ అన్నమాట. ఈ ఎన్హాన్స్డ్ వ్యూ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత యూ కెన్ ఆల్సో ఎనేబుల్ దిస్. ఓకే, అండ్ లైక్ వైజ్ యూ సీ మెనీ
permissions by section wise. Okay, assigned apps, apps mm assign chesina check chesukochu, apex classes access me check chesukochu, system permissions kindane system permissions check chesukochu, login hours kuda mention cheyochu anamata, eppudeppudu login avvali anedi edit chesi you can mention the day by what time he can able to log in into the this org. So ippudu ilanti settings generally konna org lo pettaru anamata ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే ఒక ఇప్పుడు ప్రెసెంట్ ఒక సిటిజన్ అనుకుందాం ఓన్లీ ఆఫీస్ అవర్స్ లో లాగిన్ అవ్వాలనుకో 10 to 6 దెన్ యూ కెన్ మేనేజ్ హియర్ ఓకే 10 o'clock పెట్టచ్చు ఇక్కడ 6 o'clock పెట్టచ్చు ఓకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ అయినా పెట్టచ్చు సో అలాంటి సెట్టింగ్స్ అన్ని ఈ ప్రొఫైల్లో ఉంటాయని మనకు తెలుసు ఆల్రెడీ ఈ ప్రొఫైల్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సెస్ అనేది మేనేజ్ చేస్తాం నౌ లెట్స్ లాగిన్ యాస్ అరుణ్ నౌ and verify whether he is able to see now all the tabs earlierly whatever he was seeing or only this one like whatever I am seeing the application సో ఇప్పుడు నేను అరుణ్ లాగా లాగిన్ అవుతున్నాను ఈ మన ఎక్స్పెక్టేషన్ ఇస్ హి ఆల్సో షుడ్ సీ సేమ్ So if he opens generally we can remove this application also COVID vaccinator and application access this is the profile key just to salesforce application matrame COVID salesforce and matrame application access matrame iyachu so now you can see here that he can able to log in and then it's not to show so he can log in now he can see only this tab nothing else is there he can the same way like what the function we have developed he can see I just wanted to show how is going to show look like for the user not administrator okay now ee application ni salesforce lo login ayya access cheskovala outside access cheskolema అని మనకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ కావచ్చు ఇవంతా నేను సేల్స్ ఫోర్స్ లోకి లాగిన్ అవ్వాల్సి వస్తుంది అరుణ్ సేల్స్ ఫోర్స్ లోకి లాగిన్ అవ్వాల్సి వస్తుంది లేదా సేల్స్ ఫోర్స్ లో యూజర్ ని క్రియేట్ చేశాను మనం ఆల్రెడీ ఇక్కడ యూజర్ ని క్రియేట్ చేస్తేనే ఇతను వచ్చేసి సేల్స్ ఫోర్స్ లోకి వచ్చి లాగిన్ అయ్యి అప్లికేషన్ ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాడు బట్ థింక్ అబౌట్ ఇప్పుడు ఇలాంటిదే చాలా మంది ఉంటారు ఒక 1 crore మెంబర్స్ ఉంటారు ఎంత మంది ఒక కోవిడ్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళందరూ ఇలాంటి మనల్ని క్రియేట్ చేయాలి వాళ్ళందరూ యూజర్ ని ఫస్ట్ ఇలాంటి క్రియేట్ చేసి చేసిన తర్వాత వాళ్ళకి పాస్వర్డ్స్ ని సేవ్ చేసుకో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే నువ్వు వీకెన్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి యూజర్స్ ని క్రియేట్ చేసే మోడల్ ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ లైక్ 10,000 యూజర్స్ ఉంటారు వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ఆథరైజ్డ్ యూజర్స్ అనమాట అంటే వాళ్ళు ఎంప్లాయీస్ అనమాట అంటే వాళ్ళు లాగిన్ అయితేనే వాళ్ళ ఎంప్లాయీ డీటెయిల్స్ కావచ్చు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కావచ్చు సాలరీ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇలాంటివన్నీ చూసుకోవాలనుకున్నప్పుడు ఇంటర్నల్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు అనమాట అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాము
యూజర్స్ ని క్రియేట్ చేస్తాం సెల్స్ ఫస్ట్ అంటాం ఓకే యూజర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళకి ఆ అప్లికేషన్ యాక్సెస్ ఇస్తాం వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఎంప్లాయ్ డీటెయిల్స్ చూడాలంటే ఇంటర్నల్ గా వాళ్ళు ఒక అప్లికేషన్ లాగిన్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు దీనితో వాళ్ళు దే ఆర్ ఎంప్లాయీస్ దే నీడ్ టు లాగిన్ టు సెల్స్ ఫోర్స్ అప్లికేషన్ జనరల్ ఎనీ అదర్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం షీట్ క్రియేట్ చేయాలంటే సరే కొన్నిసార్లు కొన్ని లింక్ ఉంటాం మెయిన్ వెబ్సైట్ లో ఓకే కంపెనీ వెబ్సైట్ లో టైం షీట్ క్రియేట్ చేస్తే అది వేరే అప్లికేషన్ వేరే ప్లాట్ఫామ్ కి జావా ప్లాట్ఫామ్ లేదంటే సెల్స్ ఫోర్స్ కో పిహెచ్పి ఒక అప్లికేషన్ అనేది రీడైరెక్ట్ అవుతుంది అలాంటి టైంలో మనం సేల్స్ ఫోర్స్ రీడైరెక్ట్ అయ్యే విధంగా కూడా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి మెయిన్ వెబ్సైట్ లో ఒక లింక్ క్రియేట్ చేస్తారు ఓకే ఇఫ్ యూ వాంట్ టు సీ హెచ్ఆర్ యువర్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అని చెప్పేసి సేల్స్ ఫోర్స్ లో ఫస్ట్ టైం అయితే యూజర్ ని క్రియేట్ చేస్తుంటారు ఆల్రెడీ లేదా వాళ్ళే క్రియేట్ చేసిన విధంగా ఫెసిలిటీ ఇస్తాం అనమాట అప్పుడు లాగిన్ అయితే సేల్స్ ఫోర్స్ లో హెచ్ఆర్ అప్లికేషన్ కావచ్చు లేదంటే టైమ్ షీట్ అప్లికేషన్ కావచ్చు అప్లికేషన్ కావచ్చు ఇంటర్నల్ గా లాగిన్ అవ్వాల్సి వస్తుంది అనమాట అప్పుడు మనం యూజర్స్ క్రియేట్ చేసి ఉండాలి ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్ లో ఓకే నౌ సపోజ్ సమ్ టైమ్స్ అథెంటికేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్ లైక్ లాగిన్ టు సేల్స్ ఫోర్స్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాము ఎవరు లాగిన్ అవసరం సేల్స్ ఫోర్స్ యూజర్ అవసరం లేదు పబ్లిక్ ఎవరైనా లింక్ ఉంటే ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా చేస్తే ఏమాత్రం ఇక్కడ వెబ్సైట్ లాగా అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చి అనమాట అంటే ఇఫ్ యూ వాంటెడ్ టు ఫర్ ఇంటర్నల్ యూజర్స్ యూ నీడ్ టు క్రియేట్ యూజర్స్ ఫస్ట్ లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రొవైడ్ యాక్సెస్ ఫర్ ఇంటర్నల్ యూజర్స్ షుడ్ బి లైక్ దిస్ యూజర్స్ ని మనం క్రియేట్ చేయాలి యూజర్ లో ప్రొఫైల్ వాళ్ళ ప్రొఫైల్ కి మనము యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే ఇదే అప్లికేషన్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ సెల్ ఫోర్స్ ఆర్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనం ఇట్లా సైట్స్ క్రియేట్ చేయొచ్చు దీన్ని పబ్లిక్ సైట్స్ అంటాము ఇక్కడ నేను ఏం రాస్తానంటే యూఆర్ఎల్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మన సైట్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి కోవిన్ సేల్స్ ఫోర్స్ అని చెప్పేసి పెట్టాము సో అవైలబిలిటీ చెక్ చేస్తాం ఇక్కడ we need to check is it available or not so open app ane ఇది డొమైన్ అనేది అవైలబుల్ లో ఉంది అనమాట మనకి ఈ సైట్ కి సో మనం ఇప్పుడు మనం మనకు రాబోయే సైట్ ఇలా వస్తుంది కోవిన్ యాప్ హైఫన్ డెవలపర్ ఎడిషన్ ab24.com అని వస్తుంది అనమాట సో ఇలా కాకుండా మన జనరల్ జనరల్ whatever the site you are creating it will say developer edition force.com అని వస్తుంది అన్నమాట మన అప్లికేషన్ మన ఏమైతే యూఆర్ఎల్ ఉంటే దానికి ఎండింగ్ లో ఇక్కడ force.com అని వస్తుంది ఇది డెవలపర్ ఎడిషన్ కాబట్టి డెవలపర్ ఎడిషన్ హైఫన్ ab24 అని చూపిస్తుంది జనరల్లీ ఇక్కడ జనరల్లీ మన సైట్ యూఆర్ఎల్ విత్ ఇక్కడ వచ్చేసి force.com అని లాస్ట్ లో వస్తుంది అనమాట సో ఇట్ ఈస్ అవైలబుల్ లెట్ అస్ రిజిస్టర్ ఫస్ట్ సో సైట్ ఈస్ క్రియేటెడ్ నౌ సారీ సైట్ డొమైన్ ఈస్ క్రియేటెడ్ నౌ కోవిన్ యాప్ అని చెప్పేసి ఓకే సో మనం ఏం చేయొచ్చండి ఇప్పుడు కొత్త సైట్ ఒకటి క్రియేట్ చేయాలి ఇప్పుడుదా క్రియేట్ చేసిన జస్ట్ డొమైన్ అంటే మనకు ఒక రిజర్వ్డ్ అయిపోతుంది అనమాట మన ఆర్గుకి ఇప్పుడు ఇలా వస్తుంది జనరల్ యువర్ సైట్ డొమైన్ షుడ్ బి లైక్ దిస్ యువర్ సైట్ డొమైన్ షుడ్ బి లైక్ దిస్ కోవిన్ హైఫన్ డెవలపర్ హైఫన్ ఎడిషన్ ab24 ఇది ఎవరైనా వాడుకోవచ్చు ఇంకా పబ్లిక్ గా సెల్ ఫస్ లాగిన్ అవసరం అవసరం లేదు ఇప్పుడు మీరు చాట్ లో ఫస్ట్ సెషన్ ఆర్ లెట్స్ లాగిన్ అస్ ఇన్కాగ్నిటో విండో లెట్స్ సీ But as of now, if you haven't created any site, this isn't just URL. Let's create a site first and then we'll see.
to create a new site. I will write it's a public web, so public. Let's put it as public. Pages, citizens home page. Okay, page visual board me select cheskuntam ikkada konni settings unnai, you can go through it later. Okay, we can make this as active and then save this. Name is already in use. Public app. దగ్గర సైట్స్ లేవు కదా ఆల్రెడీ. ఓకే ఒక 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 ఆల్రెడీ ఇది పబ్లిక్ అని క్రియేట్ అయిపోయింది, జస్ట్ ఎడిట్ చేయండి. దీన్ని పబ్లిక్ యాప్ అని పెడుతున్నాను. సేవ్ దిస్. సో ఇప్పుడు ఒక యాప్ క్రియేట్ అయింది, ఒక సైట్ క్రియేట్ అయింది, మన సైట్ యూఆర్ఎల్ వచ్చేసి ఇది అన్నమాట. ఓకే లైక్ దిస్ యు క్యాన్ యూస్. సో నౌ దిస్ వన్ ఎనీబడి కెన్ యూస్ HTTPS. సో నో నీడ్ టు లాగిన్ టు సేవ్. సో జస్ట్ లైక్ అరుణ్, జస్ట్ లైక్ ప్రశాంత్, నో నీడ్ టు లాగిన్. Okay, you can now go to incognito window or just you can open anywhere. Let us see. Okay, so it says that authorize you to print. That means you put a site create just a site key with a profile and a good create of the matter. Then I'm on public access settings and if the settings locally change, public access settings locally there. ఇప్పుడు విజన్ ఫోర్స్ సిరీస్ ఉంటాయి. ఈ విజన్ ఫోర్స్ సిరీస్ యాడ్ చేయాలి. దీన్ని కూడా లెట్స్ యాడ్ దిస్. అన్ని పేజెస్ ని యాడ్ చేస్తున్నాను. సో అదే విధంగా ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్సెస్ కూడా ఉంటది. లెట్స్ గో టు ఆబ్జెక్ట్ యాక్సెస్. ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్సెస్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్స్ కి వెళ్ళే సిటిజన్స్ క్లిక్ చేయి. సో ఇది ఒక ప్రొఫైల్ అన్నమాట. సైట్ కి ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది, జస్ట్ లైక్ యూజర్స్ కి ఏ విధంగా అయితే ప్రొఫైల్ క్రియేట్ అవుతుందో ఒక పబ్లిక్ సైట్ కూడా ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. సో వీటికి యాక్సెస్ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే యాక్సెస్ ఉంటుందో అప్పుడే వాళ్ళు రికార్డ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు పబ్లిక్ యూజర్స్. పబ్లిక్ యూజర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి దే డోంట్ నీడ్ టు లాగిన్ ఇన్ టు సేల్స్ ఫోర్స్, బట్ లెట్స్ సే అరుణ్ అరుణ్ వాంట్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్ ఎర్లియర్ టు దిస్ సైట్. ఈ సైట్ క్రియేట్ చేయకముందు అరుణ్ వచ్చేసి లాగిన్ అవ్వాల్సి వచ్చేది ఈ అప్లికేషన్ చూడాలనుకుంటే. ఇప్పుడు అవసరం లేదు, అరుణ్ కూడా ఇక్కడ అవసరం లేదు. ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే ఇలా యూజర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళకి ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. ఇంటర్నల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో, దీనికి ఒక సిఇఓ ఉన్నాడు అనుకుందాం, దీనికి ఒక ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం, దీనికి ఒక లైక్ ఆఫీసర్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళని యూజర్స్ గా క్రియేట్ చేసి ఓకే వాళ్ళకి యాక్సెస్ చేయొచ్చు. బట్ పబ్లిక్ యూజర్స్ హూ వాంట్స్ టు రిజిస్టర్ దే డోంట్ నీడ్ టు లాగిన్ నౌ. యు కెన్ ట్రై దట్. ఓకే సో నౌ ఇట్ నాట్ సపోర్టింగ్ లైట్నింగ్ హియర్. ఓకే సో లెట్స్ సీ. సో దే కెన్ రిజిస్టర్ నౌ హియర్ అండ్ దెన్ దే కెన్ సైన్ ఇన్ హియర్. ఓకే ఐ విల్ సైన్ ఇన్ విత్ మై యూజర్ లెట్స్ సే they will log in here. Submit. Okay, data. Okay, access. Object access here. Like that. Object access is the data. Good. Can you see that? Okay. Basically, now you can see here one drawback here is lightning style sheets. And it support item. Like that. Cover the application. Maybe classic logo piece from the application. Lightning logo piece. So we need to take care about that. But generally, why I'm saying this is it's a public site. This app now anybody can use this app outside of the Salesforce without login also.
Okay, I am just pinging you in a chat in a group. You can access this application from your browser also without login. Okay. Actually, I thought of starting Lightning components today itself, but yeah, I need to do that. So we will see tomorrow. So here is going to check on the internet. ఒక పేజ్ ని పిడిఎఫ్ లాగా ఎలా డిస్ప్లే చేయాలని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సైట్స్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పుకున్నాం. ఓకే, ఒక ట్యాబ్ ఎలా క్రియేట్ పేజ్ ని ట్యాబ్ లాగా ఎలా డిస్ప్లే చేయాలో చూసుకుని చెప్పుకున్నాం అనమాట. అండ్ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ అగైన్, ఇక్కడ వచ్చేసి రెండర్డ్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఇవి త్రీ అట్రిబ్యూట్స్ ఉంటాయి ఒక బ్లాగ్. జనరలీ ఇది రెండర్డ్ యాజ్ అనేది పేజ్ కి యూజ్ చేస్తాం, ఒక పేజ్ ట్యాగ్ కి. స్టార్టింగ్ లో పేజ్ ఉంటుంది కదా అలా పైన, ఇది మాత్రమే సపోర్ట్ చేస్తుంది పేజ్ ట్యాగ్ కి. ఇక్కడ ఫామ్ కి రెండర్ యాజ్ అనే ఉండదు అనమాట, రెండర్డ్ ఉంటుంది. రీరెండర్ వచ్చేసి జనరలీ బటన్స్ కి లేదా యాక్షన్ ఫంక్షన్స్ కి, యాక్షన్ రీజన్స్ కి అక్కడికి రీరెండర్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు ఫామ్ కి రీరెండర్ అనేది రాదనమాట. రీరెండర్ అంటే యాక్షన్ జరిగిన తర్వాత ఏది రీఫ్రెష్ అవ్వాలనే దానికి చెప్పడం కోసం రీరెండర్. ఇక్కడ రెండర్డ్ అంటే డిస్ప్లే చేయాలా వద్దా, హైడ్ చేయాలా వద్దా అనేది ఈ త్రీ అనేటువంటి డిఫరెన్సెస్ అడుగుతారు. వై డు వి యూస్ రీరెండర్, రెండర్డ్ అండ్ రెండర్ యాజ్ అని చెప్పేసి మూడు అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇంటర్వ్యూస్ లో. కాబట్టి ఒకసారి హ్యావ్ ఏ గ్లాన్స్ ఆన్ దట్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి కమెంట్స్ ఎలా చేయాలి, సింగిల్ లైన్ ఎలా చేయాలి, మల్టీ లైన్స్ ఎలా కమెంట్స్ చేయాలి ఎఫెక్ట్స్ లో అడగచ్చు. అది విజువల్ ఫోర్స్ ఫెయిల్ అయితే ఎలా చేస్తామని అడగచ్చు. ఓకే, యు నీడ్ టు అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎప్పుడైనా కోడ్ రాసేటప్పుడు కమెంట్ తీస్తాను అడగచ్చు వాళ్ళు. కాబట్టి యూ నీడ్ టు అవేర్ హౌ టు కమెంట్ ఇన్ ద విజువల్ ఫోర్స్ పేజ్, హౌ టు కమెంట్ ఇన్ ద అపెక్స్. సో వి విల్ సీ, విల్ స్టార్ట్ విత్ లైట్నింగ్ కాంపోనెంట్స్ టుమారో. ఓకే, యా దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ టుడే. వి విల్ సీ టుమారో. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? ఓకే, ఎవరు డౌట్స్ అడగడం లేదు. సో ఐ థింక్ అండర్స్టాండింగ్ అనమాట, నాట్ షూర్. సో బట్ డౌట్స్ అడగాలి అంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత డౌట్స్ అడగాలని, లేదంటే అట్లీస్ట్ క్లాస్ లో డౌట్స్ ఉంటాయి అడగాలి. ఓకే.